ఆర్టీసీ కార్మికులు నిరవధికంగా చేస్తున్న సమ్మెకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. వారికి మద్దతుగా నేడు యాదగిరిగుట్టలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బస్టాండ్లో ధర్నా జరిపారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగబద్దంగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ నియంతల నిర్దాక్షిణ్యంగా 40,000 మంది కార్మికులను తొలగిస్తున్నట్టు ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ప్రకటనతో ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా ఒకరికి గుండెపోటు వచ్చిందని, దయచేసి ఆర్టీసీ కార్మికులు ఆయుధార్య పడొద్దని, ఆత్మహత్యలకు పాల్పడరాదని, కాంగ్రెస్ పార్టీ మేము మీ వెంట ఉన్నామని హామీ ఇచ్చారు. పోలీసుల లాఠీ దెబ్బలు తినైనా, జైళ్లకు పోయినా, చివరకు ఆమరణ దీక్షగైనా సిద్ధమని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు మీకు అండగా ఉంటామని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు బిర్లా ఐలయ్య, జనగా ముపేందర్రెడ్డి, నీలం పద్మ వెంకటస్వామి, ప్రమోద్ కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కొలుపుల హర్నాథ్, సత్యనారాయణ, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ చెక్క వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చూడండి, నాకు 20 ఏళ్ళ సీనియారిటీ, నాకు ఇంకా 6 ఏళ్ళు అయితే రిటైర్మెంట్ అవుతాను, నాకు 25,000 వస్తుంది జీతము. ఇవన్నీ ఎందుకు జనాల వల్ల పబ్లిసిటీ? జనాలు ఏమనుకుంటున్నారు, అమ్మా మీకు 50,000 జీతం వస్తే ఇంకా మీకు స్ట్రైక్ ఎందుకు అమ్మా? 50,000 జీతం వస్తే మేము రోడ్ల మీదకి ఎందుకు వస్తాం? 2 నెలల జీతం రాలేదు. ఈ పాత జాగీరా, మేము చేసిన కష్టానికి జీతం వేయకుండా పండగ పూట 50,000 కుటుంబాలంటే 2 లక్షల మంది పండగ చేసుకోలేదు. ఆ ఉసురు కేసీఆర్ గారికి కంపల్సరీ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ. తెలంగాణ వస్తే మేము ఏదో చేసుకుంటాం, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటాం. బంగారు తెలంగాణ కాదు ఇది, పాల తెలంగాణ, పంచిపోట తెలంగాణ అయిపోతుంది. నాకు మోనాకు నేను ప్రతిపక్షం లేదంటున్నాను. ఎక్కడ ప్రతిపక్షం లేదు, నువ్వు ఒక్కడివేనా? నువ్వు ఒక్కడేనా రాజు? అంటే నువ్వు మాట్లాడింది మాట అని ఆర్టీసీ కార్మికుల మీద తుమ్మెత్తి పోస్తున్నావు. ఆ రోజు ఆర్టీసీ కార్మికులు లేకపోతే నీకు తెలంగాణ వచ్చేది కాదు. ఏ ఆర్టీసీ కార్మికులతో అయితే నువ్వు పెట్టుకున్నావో అదే ఆర్టీసీ కార్మికులతో నిన్ను రాష్ట్రపతి పాలనకు గురి చేస్తామని మేము తెలుసుకుంటున్నాం. అంతేకాదండి, బస్సు చక్రం ఆపి మీ పెద్ద తీర్చేంత వరకు కూడా మేము ముద్రపోను. కాంగ్రెస్ పార్టీ మీ కార్మిక దండం ఉంటుంది. ఆరోగ్యాలైతే తెలంగాణలో అన్నం ఉన్న కొట్టారిందో మీ ఆర్టీసీ కార్మికులకు, మీ నాణ్యతమైన కోరికలకు తీరేంత వరకు అన్న మన మంది ఉంటారు. దయచేసి మీరు అదే హాజరపడతారు అందులో రాతారిందో లేదు. ఈ సోమవారి సాక్షిగా మీ అందరి కోరికలు సభ్యత్వంగా రావాలి, చర్చలకు రావాలి. రాకపోతే అన్నిగా రాత్రుల్లో పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఎక్కడెక్కడ దిగ్బంది వేస్తాం, రాష్ట్రంలో ఒక్క బస్సు కూడా బయటికి కదలియం. మీకు ఈ అరుగుత లక్ష్మి చేసానికి సాక్షి వేస్తున్నాం. అన్న కోమటిరెడ్డి గారు తెలిసిందంటే కేసీఆర్ కథ దిగాల్సిందే. దళిత దళితార్ కేసీఆర్ ఇప్పటికన్నా చర్చలకు పిలిచి న్యాయమైన కోరికలు తీర్చాల్సిందే. కాబట్టి అన్న జంగమ అవన్నీ తిరిగేసింది కాబట్టి దయచేసి ఆ రోజు కూడా తెలంగాణ కష్టపడ్డారు. పుత్తూరులో అయితే పండుగ దసరా పండుగ దేశం నాటికి తొలగేళ్ళు అవుతా మనిషే కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసు ముందు నిజంగా చెప్తున్నాను. ఇవాళ పండుగ ఇళ్ళలో పూజలు చేసుకుంటా తిరుగుకుండా కాకుండా దసరా పండుగ చేసుకుంటాడు. మరే ఉపాధి అన్నారు ఆర్టీసీ కార్మికులు. ఇంత నియంత ప్రభుత్వానికి గుర్తు చెప్పాలంటే మనం అందరం కూడా సంఘటితంగా పార్టీలకు అతీతంగా మేమందరం ఉన్నాం. మీకు మీ అందరికీ చెప్తూ ఇవ్వాలి. ఎవరు చూసినా పిల్లలు ఏడుస్తున్నారు. మేము నల్గొండ పోతే, చౌటుకోవడం పోతే, ఇబ్రహీంపట్నం పోతే బంగారు తెలంగాణ ఏసారి బంగారు తెలంగాణ వచ్చారనుకుంటే ఇవ్వాలా? బరువులు బొందైనాయి, బస్సులు బొందైనాయి, ఆంధ్ర మంది షాపులు బొందైతే ఆ షాపులు ఈ షాపులు వచ్చి ఇవాళ తాగుబోతు తెలంగాణ తయారు చేసి కూడా వాళ్ళ ఆకర్తి ఎవరైనా చేతగాలడు పిల్లలకి సాధనైన అంటే అత్తగారిని పంపించినడా నాతో జాగ్రత్త కూడా. పిల్లల చదువుకోవాలి, వారం రోజులు నిర్మించాలి. పిల్లల భవిష్యత్తు కోసం పూర్ణయాలు చేసుకుంటే చైతన్య నారాయణ పిల్లలు లక్షల ఫీజులు చదివిస్తుంటే మళ్ళీ వారం రోజులు హాలిడేస్ అంట. అంటే మీ కొడుకు ఉన్నాయో లక్షల కోట్లు దోస్తున్నో ఏ చదువుకోకుండా బతుకారు? మాట్లాడిన బతకాలి, చదువు లేకపోతే వారం రోజులు చదువు పొందించు. అంటే ఇది ఒక నియంత్రణకు లోపడిన గుణాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇట్లా పేరెంట్లు ఇట్లా సాధవీడు ఇద్దరికంటే ఎక్కువ నియంత్రణ వారం రోజులు పొందిస్తారా?
ఒకటి కాదు రెండు కాదు ఈయన చక్కలు మొన్న పార్లమెంట్ లో ఈయన సగం దోసుకున్న దాని మీద పెట్ట దాని మీద అన్ని ఎంపీలైతే అనుకున్నాను మీ అంకులు ఓడి పెట్టే ప్రసక్తులను చేశారు నువ్వు ఇవాళ మనం రోడ్ల మీద తీసుకొచ్చినవరా ఇంకా పార్లమెంట్ లో వచ్చే కాలంలో నువ్వు కాళేశ్వరం మిషన్ పై మీద దోసుకున్న వంట కూడా ఒక్కొక్కటి బయటపడుతూ నువ్వు టీఆర్ చేయలే పెట్టిన పార్లను నేను మా కార్మికులు సంబంధిస్తుంది మా కార్మికుల జోలికి వస్తే నీకు రెండు పెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నా ఇలా ప్రజల పచ్చారు ఉండే కొట్లతో మాకు అధికారం అవసరం లేదు ఆ రోజు తెలంగాణ కోసం మంత్రి పదవి ఎదుర్కొంటాను నువ్వు చంద్రవారం మంత్రి పదవి చేయకుండా దొంగ తెలంగాణ ఉంటే తప్ప మాకు ప్రజలు అవసరం లేదు మా 4 కోట్ల ప్రజలు బాగుండాలి వాళ్ళు బతకాలి బతుకుడు కోసం మీకు బాగుంది అందుకనే చెప్తున్నా నువ్వు వెంటనే తెలుసుకుని పేరు మీద ఎప్పుడైతే శ్రీనివాస్ రెడ్డి సురేందర్ గారు చనిపోయిన వాళ్ళ సోదరులు ఈ రామలేదు నా కుర్తి కూడా దిగిపోతుందని చెప్పి కేటీ గారు చెప్తారు ఈ కేటీ కేటీ మంచి ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలు ఉండేది కేటీకి అపాయింట్మెంట్ ఇస్తాడు ఆయన ఇదంతా దొంగ నాటకం ఉధృతమైంది సమ్మె రోజు కార్మికులకు సోదరులారా మీ న్యాయమైన కోరికల్ని మీరు రాజ్యాంగబద్ధంగా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తుంటే 40,000 ఉద్యోగాలు తీసేసిన 40,000 తీసేసిన అని చెప్పి ఒక నియంతలాగా ప్రకటన చేసి ఇప్పటికే ఇద్దరు మృతికి కారణమైనడు ఇంకా 4 రోజులు హార్ట్ అటాక్ చనిపోవడం జరిగింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు అధైర్యపడవద్దు ఆత్మ బలిదానాలకు ప్రయత్నించొద్దు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు మీ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నది తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీకోసం మేము జైల్లోకి వెళ్ళడానికైనా పోలీస్ దెబ్బలు తినడానికైనా ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాటం చేస్తాం అవసరం ఉంటే ఆమరణ నిరాహార దీక్షలు చేసినా సరే మీ న్యాయమైన కోరికలు తీర్చుతామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాం ముఖ్యమంత్రి గారు నువ్వు పనికిరాని మాటలు మాట్లాడే ముందు బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఉందా అని చెప్పి ప్రతిసారి మాట్లాడుతున్నాం నీకు బుద్ధి ఉంటే నిన్న మన చిన్న రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు నీకంటే వయసులో చిన్న మొన్ననే ముఖ్యమంత్రి అయినా సరే ఆయన ఒకటే ఆలోచించిండు ఆర్టీసీ కార్మికులు తక్కువ జీతాలు ఉన్నాయని చెప్పి ఆంజనేయ రెడ్డి కమిటీ వేసి 2 మాసాలలోపు రిపోర్ట్ తెప్పించి ప్రభుత్వంలో విలీనం చేస్తున్నా అని చెప్పి వారు ఇలా మంచి నిర్ణయం తీసుకున్నాం వేరే రాష్ట్రాల గురించి కాదు నీ పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గురించి అక్కడ ముఖ్యమంత్రి గురించి బుద్ధి తెచ్చుకోవాలని వెంటనే పట్టుదలకు పోకుండా మా న్యాయమైన కోరికల్ని ఎమ్మెడేది కూడా దాన్ని ప్రకటించి సమ్మె విరమింపజేయాలని చెప్తున్నాం మీరు ఆడితోనో వీరితోనో చెప్పి సమ్మెను నీరు గాడిచి ఇలా మీరు ఈ ఉధృతమ సమ్మెకు భయపడి మీరు నాటకాలు ఆడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం మీరు బేషరతుగా మీ డిమాండ్ ఒప్పుకుంటున్నామని చెప్పి చర్చలకు పిలవండి మిగిలిన చర్చల మీద మా నాయకులు వచ్చి మాట్లాడతారు అందరు కార్మిక సోదరులు చెప్తున్నా మరొకసారి చెప్తున్నా మనం సత్తి సాధించేది ఏం లేదు బతికుండి పోరాటం చేసి సాధించాలి పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్ప ఈరోజు మహాత్మా గాంధీ ఎన్నోసార్లు జైళ్ళకి వెళ్ళారు బయటకు వచ్చారు పోలీసు దెబ్బలు తిన్నారు ఆయన శాంతియుతంగా దేశ ఆఖరికి స్వాతంత్రం సాధించింది మేము అందరం అహింసా భద్రతలో శాంతియుతంగా పోరాటం చేద్దాం ఎన్ని రోజులైనా చేద్దాం ప్రభుత్వం దిగి వచ్చి మీ డిమాండ్లన్నీ వచ్చే విధంగా మేము మీ అంటే ఉంటాం అని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ మీ సంఘీభావంగా మీ ఏ ఆపదలున్నా సాపదలున్నా మేము మా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు అండగా ఉంటాం సమ్మెను కొనసాగిస్తాం ఎట్లా దిగిరాడో చూద్దాం.